థ్యాంక్ యూ సో మచ్ అండి, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ గెట్ ఎంటర్టైన్డ్. సో ఎస్, మరిక మన రాజు యాదవ్ ఒక బిగ్ స్మైల్తో స్టార్ట్ చేస్తారు ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు గత 15 ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తూ ఇక్కడ ఎదిగిన వాడిని నేను, మీతో పాటు ఎదిగిన వాడిని నేను. థ్యాంక్ యూ సో మచ్ ఆదివారం సెలవు పట్టు కూడా మీరు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా తేజ సజ్జయ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. పిలిచిన వెంటనే కాదనకుండా ఇక్కడికి వచ్చి ఈవెంట్ గ్రేస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన గురించి ఒక మాట చెప్పి నేను తర్వాత మ్యాటర్లోకి వెళ్తాను. ఏం లేదు, బేసికల్గా నేను ఆయన్ని ఇన్వైట్ చేయడానికి ఇక్కడ రీజన్ ఏంటంటే, చారీ గారు అన్నట్టు ఫస్ట్ నుంచి డే వన్ నుంచి ఆయన మాతో ఉన్నారు. అండ్ అలాగే ఏ కెరియర్లోనైనా ఒక ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి, నీట్గా వెళ్తూ ప్రయాణం సుఖవంతంగా ముందుకు వెళ్ళాలంటే ఆ ప్రయాణంలో తేజ సజ్జ గారు లాంటి ఫ్రెండ్ ఉంటే చాలా అదృష్టవంతులలో. యా పర్లేదండి, నో ప్రాబ్లం. సో నాకు ఈయన రూపేణ దొరకడం చాలా చాలా హ్యాపీ. సో అడుగడుగునే ఉన్నారు ఆయన నాకు. థ్యాంక్స్ అలా తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమా ట్రైలర్ చూశారు, అండ్ సినిమాలో ఇంకొంచెం ఫుల్ లెంత్ మొత్తం చూడబోతున్నారు. ఫుల్ క్యారెక్టర్ చేశాను దీంట్లో నేను. అండ్ మా డైరెక్టర్ కృష్ణమాచారి గారి గురించి చెప్పాలి. సో తను 2 ఏళ్ళ నుంచి చాలా కష్టపడుతూ కర్తకర్మ క్రియ అయ్యి ఒకే ఒక సినిమాని నమ్ముకొని అలాగ జర్నీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ శ్రమ ఎక్కడికి పోదు, మీ కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్గా May 17 చూడబోతున్నారు సార్, ప్రామిస్. అంటే మేమందరం ఏదో సినిమాలు చేసుకుంటున్నాం, ఉదయ్ గారు నేను మిగతా అందరం సినిమాలు చేస్తున్నాను, బట్ ఆయనకి రాజు యాదవ్ ఒక్కటే దాంతోనే ప్రయాణించారు. సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి May 17. అండ్ అలాగే మా ఉదయ్ భయ్య ఈ సినిమాని ఎలా చూపించాలో అలాంటి ఫ్రేమ్లే అలాంటి షాట్లు పెట్టి ఎక్కడ ఒక ఆర్గానిక్ అది పోకుండా రియలిస్టిక్ వ్యూ పోకుండా చాలా బాగా మాకు విజువల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ భయ్య, థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే నాగేశ్వర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎప్పుడు అడిగితే అప్పుడు చారీ గారు ఎంత ఇబ్బంది పెట్టినా మీరు టైం ఇవ్వడం మా కోసం ఎంత ఇచ్చేయడం చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంకిత, తనకి పుట్టింది ముంబైలో అయినా నాలెడ్జ్ మొత్తం ఇక్కడ టాలీవుడ్ గురించి ఎక్కువ ఉండే ఆవిడకి. ఏ ఫైదా హువా ఏ ముంబైమే మగర్ మైదా ఇదర్ హే. సో అంత నాలెడ్జ్ టాలీవుడ్ మీద. సో తన కూడా రాజు యాదవ్ తర్వాత తెలుగులో బిజీ అవ్వాలి, మంచి మంచి ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. అండ్ అలాగే మా హర్షవర్ధన్ రామేశ్వర్ గారు యానిమల్కి ఒక బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చి, ఈ సినిమాకు కూడా నేను పెద్ద సినిమా చేశాను చిన్న సినిమా ఏం చేస్తామని కాకుండా ఈ సినిమా కూడా అంతే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు. అండ్ మా సురేష్ బొబ్లీ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు, ప్రాణం పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా రామ్ మిర్యాల గారు, రాహుల్ సిపిల్గంజ్, వీళ్ళందరూ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు దీంట్లో. ముఖ్యంగా చంద్రబోస్ గారు ఒక పాట పాడి రాశారు ఆయన, ఆయనకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ అండ్ అలాగే ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ ప్రశాంత్ రెడ్డి అన్న, థ్యాంక్స్ అలాట్ అన్న. మీరు చారీ గారిని నమ్మి, చారీ గారు చెప్పిన కథను నమ్మి మా అందరికీ ఒక లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ కల్లేపల్లి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇక్కడ రాలేపోయారు, సో వాళ్ళ ఫ్యామిలీని పంపించారు, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంకెవరున్నారు అన్న, ఫస్ట్ టైం అన్న, ఏమనుకోద్దు కొంచెం. యా విప్లవ్భాయ్, విప్లవ్భాయ్ ఒకసారి స్టేజ్ మీద వస్తారు, ప్లీజ్ స్టేజ్ మీద రండి విప్లవ్భాయ్. సో ఈ సినిమాకి ఏమేం కావాలో లొకేషన్లో ఉండే ప్రతీది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నిటిని ఫాలో అప్ చేసి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విప్లవ్భాయ్, థ్యాంక్స్ అలా, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ విప్లవ్భాయ్, థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో చారీ గారితో పాటు జర్నీ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అలాట్. మా కో ఆర్టిస్టులు పవన్ రమేష్, ప్రశాంత్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మిర్చి హేమంతన్, వీళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఆనంద్ చక్రపాణి గారు, దీంట్లో ప్రధాన పాత్ర మా ఫాదర్ పాత్ర చేశారు ఆయన. సో ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే మనం బాగా చేయాలంటే అవతల వాళ్ళు అంత బాగా మనకు రియాక్షన్ ఇస్తేనే మనలో అది వస్తుంది, లేకపోతే రాదు. సో ఆయన చెప్పినట్టు నన్ను గొప్ప నటుడు అది కాదండి, ఆయన గొప్ప నటుడు, ఆయన అలా ఇవ్వడం వల్ల నేను అలా చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరున్నారు
అంతేనండి, ఇంకా చాలా మాట్లాడాలి, ప్రీ రిలీజ్ మీట్లో మాట్లాడుకుందాం. అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీట్ డిజిటల్ మీట్లో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరున థ్యాంక్స్ అలాట్. ఏదో మర్చిపోయినాడు, ఏదో చెప్దాం అనుకున్నాను కామెడీ. మే సెవెంటీన్త్ రాజు యాదవ్ మన థియేటర్లో రాబోతుంది. ఆ రోజు వచ్చే సినిమాలు చూసి దాంతోపాటు మా సినిమా కూడా చూసి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే అండి. యా, అండ్ అలాగే తమ్ముడు నువ్వు థ్యాంక్స్ చెప్పుకో, ఇది మనది, మన ఫ్యామిలీ మెంబర్స్, మనలో మన థ్యాంక్స్ వద్దు అని మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసే వంశీ శేఖర్ అన్న మా పిఆర్ఓస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే యువి మీడియాకి హ్యాష్ ట్యాగ్ మనోజ్ భాయ్కి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ అన్నా.